ముందుకు వెళ్ళాలి. ఓకే, అలాగే ప్రధానంగా లాంగ్ టర్మ్ అనేది చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది. అంటే షార్ట్ టర్మ్ అంటే ఏదో ఇమీడియట్గా కొంతమంది ఇళ్ళు అలాంటివి కొనుక్కుంటూ ఉంటారు, బట్ లాంగ్ టర్మ్కి వచ్చేసరికి ఇంతకుముందు సార్ చెప్పారు, భాస్కర్ గౌడ్ గారు చెప్పినట్లుగా యంగేజ్లో ఉన్నవాళ్ళు ఒక 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే పెద్దవాళ్ళు పిల్లల కోసం ప్లాన్ చేసేవి ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కడ వెంచర్ ఓపెన్ అయింది, ఇక్కడ వెంచర్ అది ఇది అని ఏదో రకరకాల న్యూస్లు వస్తూ ఉంటాయి, లేదంటేనేమో రకరకాల న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇంటెన్షనల్గా వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి. సో వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్ టర్మ్ స్పెసిఫిక్గా ఎలా ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్? కొంతమంది ఫ్లాట్లు కొనుక్కొని రెంట్స్ కానీ లేదంటే ఇలా అనుకుంటారు, కొంతమంది ల్యాండ్స్ కొనుక్కొని కొంత తర్వాత మళ్ళీ సేల్ కానీ రకరకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఎలా చేసుకుంటే బెటర్ లాంగ్ టర్మ్కి, ఎస్పెషల్లీ యూత్కి? లాంగ్ టర్మ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా. ఇక్కడ యూత్ ఎక్కడ తీసుకోవాలంటే మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా లో కాస్ట్లో తక్కువ బడ్జెట్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మనం ఫస్టే పెట్టి ఎక్కువ రిటర్న్లో పెట్టి ఎక్కువ అమౌంట్ పెట్టి బెనిఫిట్ రావాలంటే రాలేదు. మనం ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 నుంచి 15,000 లోపు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఒక 5 కిలోమీటర్ దూరమైనా సరే, ఇప్పుడు ఏంటంటే సేల్స్ అర్జింగ్ కూడా ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ ఈ మధ్యలోనే జరుగుతుంది. ఎక్కడ చూసినా ఎన్ని హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడ చూసినా ఈ 2 హైవేల మధ్యలోనే మనకి ఉన్నది. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు అసలు ఔటర్ రింగ్ రోడ్ బిజినెస్ లేదు, పడిపోయింది మొత్తం అన్నారు. కానీ ఈరోజు ఔటర్ ఎక్కడ ఏ విల్లాస్ వేసినా కూడా ఔటర్ రింగ్ సరౌండింగ్నే విల్లా చేస్తున్నారు. ఎందుకంటే మనము ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ నుంచి గచ్చిపల్లి రావాలంటే 2.5 అవర్స్ పడుతుంది సార్, అదే ఔటర్ రింగ్ నుంచి పోతే జస్ట్ 1 అవర్ 50 మినిట్స్లో మనం గచ్చిపల్లికి వచ్చేస్తున్నాం. అంటే ట్రాన్స్పోర్ట్ కనెక్టింగ్ మెయిన్, ప్లస్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే దూరమైన కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయా లేవా అవి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కూడా 15,000 లోపు అయితే మనకు ఓకే ఉంటుంది సార్. ఇంకొకటి చాలామంది ప్రూఫ్స్ అంటే న్యూస్ వస్తుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది కానీ ఎక్కడ పడిపోలేదు సార్. బెంగళూరు చెన్నై కంపెనీలు నార్త్ ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్కి వస్తున్నాయి. అవి కూడా మొన్న కేటీఆర్ గారు క్లియర్ చెప్పారు వెస్ట్ సైడే ఎక్కువ డెవలప్ అవుతుంది, ఈస్ట్ సైడ్ కూడా మనకు డెవలప్ కావాలనేసి మొన్న రీసెంట్గా కేటీఆర్ గారు చెప్పారు. దానికి తగ్గట్టుగా అక్కడ ఈస్ట్ సైడ్ చాలా ప్రాజెక్టులు ఇస్తున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియన్ కంపెనీలు వచ్చే అన్ని రియాలిటీ కంపెనీలు అన్నీ కూడా నా ఈస్ట్ సైడే ఫోకస్ చేసినాయి. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ పెద్ద పెద్ద వెంచర్స్ అటు సైడ్ కూడా. ఇంకొకటి మధ్యలో ఎవరే సుర్తేలో కానీ విజయవాడ హైవే నెక్స్ట్ కాబోయే గచ్చిబౌలి, అంటే ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ రావడానికి. అంటే ఇప్పుడు విజయవాడ హైవేకి ఓన్లీ రేటుకు ఒక్కటే కాదు ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ కూడా వచ్చినాయి. దండుమల్కాపూర్ ఉంది ఆల్మోస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఇచ్చాడు అక్కడ, తర్వాత ఫుడ్ మార్కెట్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో కొన్ని అక్కడ షిఫ్ట్ చేయడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు అక్కడ ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి దూరం వెళ్ళైనా ఒక్క చెప్పి ఇంత ఫస్ట్ చెప్పా ఒక 5 లక్షలు ఉంటే 5 లక్షల ప్రాపర్టీ కొనేయండి, అది రేపు ఫ్యూచర్కి మనకి మన పిల్లలకి పనికి వస్తుంది. ఎందుకంటే మన తాతలు చెప్పేవాళ్ళు అరే ఇది ఒకప్పుడు నేను కొన్నారా అనేసి, అప్పుడు చెప్తున్నా ఇప్పుడు మనం వందల తాతలు ఎకరాలు కొన్నారు, మా నాన్నలు కూడా గదాలు కొన్నారు, ఇప్పుడు మా పిల్లలు వచ్చి స్క్వేర్ ఫీట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ల్యాండ్ మీద చేయాలి సార్. ఇది అపార్ట్మెంట్స్ అంటే అంటే ఇన్వెస్ట్మెంట్ రాదు దాని మీద. మనం ఏంటంటే ఒక మినిమం అపార్ట్మెంట్ కొట్టాలన్నా 50 లక్షలు 60 లక్షలు పెడితే కానీ రాదు 2 బిహెచ్కే. దాని మీద రెంట్ ఏమొస్తుంది వచ్చిన బ్యాంక్ లోన్కి ఈఎంఐకి వెళ్ళి సరిపోతుంది. అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అపార్ట్మెంట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి నాకు రిటర్న్స్ రావాలంటే ఓన్లీ ఫర్ ల్యాండ్ అగ్రికల్చర్ కానీ లేదా రెసిడెన్షియల్ ప్లాట్స్ అయినా పర్లేదు, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్. అంటే కొంతమంది ముఖ్యంగా కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ నుంచి ఉన్న వాళ్ళకు ఉన్న ఒక ఆలోచన ఏంటంటే చాలామంది నేను చూసింది ఒక 4 అంతస్తులు 5 అంతస్తులు లేదంటే ఒక 3-4 అంతస్తులు ఒక బిల్డింగ్ కట్టేసి దాంట్లో పోర్షన్స్ పెట్టేసి రెంట్లకు ఇచ్చుకుంటే లాంగ్ టర్మ్ మనకు అది వస్తుంది కదా అన్న ఆలోచనలో ఉంటుంటారు. అది కరెక్ట్ సార్. ఇప్పుడు ఏంది నేను రిటైర్డ్ అయినా నాకు ఎటువంటి జాబ్ లేదు, నాకు వచ్చిన పెన్షన్ డబ్బులతోనే లేదా నా కూడా పెట్టుకున్న ఇదొక డబ్బులతోనే ఒక 1 కోటి రూపాయలు 1.5 కోటి పెట్టి ఒక ల్యాండ్ తీసుకుని దాన్ని అపార్ట్మెంట్ కట్టుకుంటే నాకు ఆయనకి ఏం టెన్షన్ లేదు. ఆయన ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకోవట్లేదు కాబట్టి అటువంటి రిటైర్డ్ అయిన వాళ్ళకి సేఫ్ సార్. కాకపోతే యూత్కి అనేసరికి లాంగ్ వెళ్తేనే నా సజెషన్ అది. రైట్, ఇక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాము కొంత మనీ పెట్టాలి అనుకుంటే రకరకాలుగా వార్తలు వస్తుంటాయి కదా, అక్కడ డెవలప్మెంట్ బాగుంది ఇక్కడ డెవలప్మెంట్ బాగుంది ఇంత పెడితే ఇంత వస్తుంది అని రకరకాల న్యూస్లు వింటుంటారు. చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు ఈ గందరగోళంలో ఎక్కడో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది.
సో పర్టికులర్గా ఏ జోన్లో అంటే ఏ ప్రాంతాల్లో ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంది, ఎట్ సైడ్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, అంటే ప్రాంతాల పరంగా చూసుకుంటే ఏ ప్రాంతాల్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి సానుకూలంగా ఉంది? సార్, యాక్చువల్గా ఆ పాయింట్కి వస్తాను. ఫస్ట్ పాయింట్, సార్ ఇందాక చెప్పిన పాయింట్, హైదరాబాద్లో మార్కెట్ పడిపోయింది అని ఒక లింక్ చేస్తుంది సార్ మీకు. ఓకే, అనేదానికి చిన్న పాయింట్, హైదరాబాద్లో ఎప్పుడు మార్కెట్ పడిపోలేదు సార్. నేను 25 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాను, నేను ఫీల్డ్లో ఉన్నాను 99 నుంచి. ఒక 2004లో ఒకసారి మార్కెట్ ఆగింది. ఆగడం అంటే అప్పుడు అప్రాక్సిమేట్లీ, ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు, అత్తాపూర్ జనప్రియ అపార్ట్మెంట్ అని ఉండేది, దాని మీద కొన్నా కూడా అప్పట్లో నేను చిన్న బేస్ లెవెల్ ఉండేవాడిని. అప్పుడు నేను కొన్న కాస్ట్ 700 అప్రాక్స్ స్క్వేర్ ఫీట్. అప్పుడు మార్కెట్ 1 ఇయర్ ఆగింది, మొత్తం అందు దగ్గర ఆగింది, అందు ల్యాండ్స్ అంతా అప్పుడంతా 500-600 ఉండేటి కొత్తూరు దగ్గర. ఒకసారి మార్కెట్ ఆగి అందరూ మార్కెట్ పడిపోయినారు. హైదరాబాద్లో మార్కెట్ ఆగుతుందా పడిపోదు, దాని తర్వాత 1 ఇయర్ తర్వాత 4 టైమ్స్ పెరిగింది. 700 ఉండేది, ఇప్పుడు 4 టైమ్స్ పెరిగింది రేటు. ఓకే, కేవలం ఆగడం అంటే ఒక చిన్న సాచురేషన్ పాయింట్ అంతే, ఆ గ్రోత్లో చిన్న సాచురేషన్ పాయింట్ వచ్చి మళ్ళీ 2009 చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఆగి 2017 పైన అబ్రాలు పెరుగుతూ వచ్చింది. కాబట్టి మార్కెట్ పడిపోవడం ఉండదు ఒక పాయింట్, పడిపోయింది అనుకున్నాం కొంచెంసేపు, ఆగింది, ఆగినప్పుడు కొనాలి కదా, డిమాండ్ లేని కొనాలి అంతేగా. జనాలు కస్టమర్ సైకాలజీ అర్థం కాదండి, పోటీలను పరిగిస్తారు. ఇప్పుడు నేను ఒక ల్యాండ్లార్డ్ని ఫ్లాట్ అమ్ముతూ ఉన్నాను, కాంపిటీషన్ వస్తూ ఉంది, రేట్ పెంచుతాను అంతే కదా. కాంపిటీషన్ లేదు, తగ్గించి అమ్ముతాను, ఆ రేట్కి అమ్ముతా కదా, ఇది రైట్ టైం. మార్కెట్ పడిపోవలేదు, 100% డౌట్ లేదు. యాక్చువల్ కొద్ది లైట్గా ఆగుంది, ఈ మూమెంట్లో కొనుక్కోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఇస్ రైట్ టైం. అది నాకు క్వశ్చన్ అడిగారు. ఇంకో క్వశ్చన్, ఏ ఏ ప్రాంతాల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి బాగుంది? హైదరాబాద్లో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏ ఏ ప్రాంతం అయినా ఒకటే సార్, ఎక్కడైనా ఒకటే. కాకపోతే కొనేటప్పుడు కస్టమర్ ఎలా ఆలోచించాలంటే, డెవలప్మెంట్స్ ఎక్కడ ఏమొస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బాంబే హైవే ఉంది, బాంబే హైవేలో ఏం గవర్నమెంట్ ప్రాజెక్టులు రాబోతున్నాయి, షాద్నగర్ సైడు శ్రీశైలం హైవే ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ 20,000 ఏకర్స్లో వస్తుంది, ఆ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏమొస్తున్నాయి ఒకప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు యూట్యూబ్లో కొట్టామనుకోండి, చక్కగా వచ్చేస్తుంది ఏమొస్తుంది డీటెయిల్స్ అన్ని, ఆ డెవలప్మెంట్ వస్తున్నాయి, ఆ రూట్లో మనం ఇన్వెస్ట్ చేయగలమా లేదా. ఇప్పుడు బాంబే హైవే రేట్ ఎక్కువ ఉంది, డెవలప్మెంట్ వస్తున్నాయి, ఇంకా శ్రీశైలంలో ప్రజలకు తక్కువ ఉంది, అలా అనాలిసిస్ చేసుకోగలిగితే మాత్రం ఎక్కడ హైదరాబాద్ ఏ మూలైనా సరే కొనుక్కోవచ్చు. కానీ స్పెసిఫిక్గా ఫలాన్ని చెప్పడానికి నాకైతే తెలియదు. సో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఏదో ఇక్కడ కొన్ని రోజులు ఉంటే ఇంకొంచెం ఇంకో ప్లేస్లో కొన్ని రోజులకి అది కొంచెం ఫ్లక్చుయేషన్ కామన్ కదా, బట్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. టైం ఉందంటే ప్లీజ్ ప్లీజ్. 2000లో మేము షాద్నగర్లో పెంజర్లో, షాద్నగర్ దాటిన తర్వాత కొత్తూరు పెంజర్ మేము అమ్మిన కాస్ట్ 300. అక్కడ గవర్నమెంట్ ఐటీ కంపెనీస్ వచ్చేసి ఏం పెరిగిపోలేదు, ల్యాండ్ పెరిగింది, భూమి పెరిగింది. అక్కడప్పుడు వెంచర్ వేసిన వాళ్ళు 18,000 అమ్ముతున్నారు, మీ అమ్మ మీద 300, ఇప్పుడు 18,000 రేటు. అలా ఏ మూలైనా కానీ అయితే పెరుగుతూనే ఉంటుంది, దానిలో డౌట్ లేదు సార్. నా ఒపీనియన్. ఓకే, అలాగే ఒకవేళ కొన్న తర్వాత ఏదైనా లీగల్ ఇష్యూస్ కానీ, లేదంటే మోసపోయాము అనుకో, కొంతమంది మోసపోతుంటారు, లేదంటే కొన్న తర్వాత ఏమైనా కొత్త కొత్త లీగల్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్గా వల్ల కానివ్వండి, ఇంకేదైనా కారణాల వల్ల. సో రియల్ ఎస్టేట్ రంగంలో ఇలా